అందరికీ నా నమస్కారమండి ఈరోజు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగ నుంచి కొన్ని శ్లోకాలతో మీ ముందుకు తత్కూరు మదర్పణ తత్కూరుష్మదర్పణం ఈ శ్లోకానికి అర్థం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఓ కౌంతేయ నీవు ఆచరించెడు కర్మను భుజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము మరో శ్లోకం శుభా శుభ రేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము విముక్తో మాము ఈ శ్లోకానికి అర్థం సమస్త కర్మలను భగవంతుడైన నాకే సమర్పించి శుభ శుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయి నన్నే చేరగలవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికిన సందర్భంలోనిది అలానే మరో శ్లోకం మన్మనాభవద్భక్తో మధ్యాజీ మా నమస్కూరు మామే వైశ్యసి ఈ శ్లోకానికి అర్థం నాయందే నీ మనస్సును లగ్నం చేయుము నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపు నాకు నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయుణవైనచో నీవు నన్నే పొందగలవు అని పలికిన సందర్భంలోనిది జయ శ్రీమన్నారాయణ అందరికీ నా నమస్కారమండి ఈరోజు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహి